అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. అనంతపురానికి చెందినటువంటి మణికంఠ బీటెక్ చదివి తర్వాత ఎన్నో టెక్నాలజీ వైపు ముందుకు వెళ్తూ ఇక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా నిర్వహిస్తూ ఎంతో మంది స్టూడెంట్స్కు క్లాసులు కూడా నిర్వహించినటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే ఏకంగా ఇక్కడ దొంగలను పట్టుకోవడం, ఎక్కడైతే ఇంటి లాక్ చేసి వేరే ప్రాంతాలకు వెళ్ళేటువంటి సమయంలో ఇళ్లలో దొంగతనాలు జరిగే అంశాలను బ్రేక్ చేయడం, అక్కడ కెమెరాస్ ఉపయోగించడం, ఇటువంటి టెక్నాలజీని అంతా ఉపయోగిస్తూ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అనంతపురం జిల్లాలోనే చూడవచ్చు, మనం చాలా చోట్ల వినిపిస్తున్నది సెల్ ఎవరు పోగొట్టుకున్నా కూడా వారి పోలీసులు తిరిగి వాళ్ళ సెల్ను అందిస్తున్నారు అంటే దాని వెనుక కృషి మణికంఠది. మరి ఎందుకు ఇటువంటి పరిస్థితి ఉంది, అందులో ముఖ్యంగా ఇటువంటి అంశాలను ఎందుకు ఎత్తుకున్నారు, అసలు ఇటువంటి వాటికి ప్రోత్సాహం ఎలా వచ్చింది, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్తో కలిసి పనిచేయడానికి ప్రధాన కారణం ఏంటి, తదితర అంశాలు అందులోనూ ముఖ్యంగా ఇవన్నింటినీ సేవలను గుర్తించి అసలు డాక్టరేట్ కావచ్చు ఎన్నో అవార్డులను సైతం తీసుకున్నటువంటి మణికంఠ మనతో ఉన్నారు. ఏం చెప్తారు, ఆయన మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. సార్ ఏంటి ప్రధానంగా మీ కాన్సెప్ట్ మొదలు పెట్టడానికి ప్రధాన కారణం ఏంటి, ఎప్పుడు మొదలు పెట్టారు? నేను అనంతపూర్ నివాసిని. నేను 2007లో నా బీటెక్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఒక 2 ఇయర్స్ జాబ్ చేశాను. జాబ్ సాటిస్ఫాక్షన్ లేకుండా మరి అనంతపూర్కి వచ్చేసి 2009లో నా ఓన్గా స్టార్టప్ స్టార్ట్ చేశాను. దాన్ని MSM టెక్నాలజీస్ అనే పేరుతో నాతో పాటు నా యొక్క క్లాస్మేట్స్, నా ఫ్రెండ్స్ ఒక 4 మెంబర్స్ కలిసి ఒక గ్రూప్గా అనంతపూర్లోనే ఏదైనా స్టార్ట్ చేద్దాము అన్నట్లుగా MSM టెక్నాలజీస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు మా బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే హౌ టు ప్రొటెక్ట్ ఫ్రమ్ హ్యాకర్స్, అంటే ఎథికల్ హ్యాకింగ్ మీద ఒక ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేశాం స్టార్టింగ్లో. అప్పట్లోనే 2009లోనే అంటే ఒక ఈ యొక్క హ్యాకింగ్ అనేది ముందుకు ఎలా ప్రాబ్లం అవుతుంది అనేది ఒక అవేర్నెస్ లాగా స్టార్ట్ చేస్తూ మన JNTU యూనివర్సిటీ యొక్క హెల్ప్తో అప్పటి నుంచి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఎథికల్ హ్యాకింగ్ బేస్ మీద మేము ట్రైనింగ్స్ ఇస్తూ వచ్చాము. ఇలా ఇస్తున్నప్పుడు అప్పుడు స్టూడెంట్స్కి అందరికీ కూడా జనరల్గా వాళ్ళ యొక్క ప్రాజెక్ట్ వర్క్ చేసుకోవాలి అంటే ఏదో ఒక ప్రాజెక్ట్ బయట వేరే చేసింది తీసుకొని వచ్చి సబ్మిట్ చేసేవారు. అలా కాకోకుండా ఒక స్టూడెంట్తో ఓన్గా అంటే వాళ్ళు ఓన్ సెల్ఫ్గా ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేసి చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించి వాళ్ళ కోసం ఒక 3-4 మంత్స్ ఇక్కడ వాళ్ళ చేత టైం స్పెండ్ చేయించి వాళ్ళ చేతనే ఒక ఓన్ ప్రాజెక్ట్ డెవలప్ చేయించి, అంటే ఇప్పుడు మనం అందరూ కూడా ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, మెషిన్ లెర్నింగ్ అని. మేము అప్పట్లో 2013-14లోనే మెషిన్ లెర్నింగ్ బేస్ చేసుకొని ఒక IEEE పేపర్ని ఎలా సాల్వ్ చేయాలి అని ఒక స్టూడెంట్స్ చేత డెవలప్ చేయించి ఆ అవుట్పుట్ జనరేట్ చేయించడం జరిగిందండి. సో అప్పుడు స్టూడెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు, సార్ బయట ఏదో ప్రాజెక్ట్ తీసుకొని పెట్టేయడం కాకోకుండా మా చేత ఓన్గా ఇలా డెవలప్ చేస్తూ చేయించారు, సో ఇది మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంది. ఆ యొక్క నాలెడ్జ్తో వాళ్ళకి జాబ్స్ తెచ్చుకోవడం కూడా చాలా ఈజీ అయిపోయింది. సో దీన్ని బేస్ చేసుకొని అంటే ఇప్పుడు క్లౌడ్ కంప్యూటింగ్ కానివ్వండి, అప్పట్లో డేటా మైనింగ్, డేటా వేర్హౌసింగ్, దీనికి సంబంధించిన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఒక్కొక్క డొమైన్ ఒక్కొక్క IEEE పేపర్తో స్టూడెంట్స్ చేతనే దాన్ని సాల్వ్ చేయించేవాళ్ళం. సో అలా చేయడం వల్ల మోర్ వాళ్ళకు చాలా ఎక్కువ అడ్వాంటేజ్ ఉండేది. ఆ టెక్నాలజీ అనేది ఏదో ఏడో ప్రాజెక్ట్ చేసింది తీసుకోకుండా ఆ టెక్నాలజీ వాళ్ళు చదివి వాళ్ళు నేర్చుకొని వాళ్ళ చేత ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి దాని అవుట్పుట్ చూపించడం చాలా హ్యాపీనెస్ వస్తుంది అనమాట. అంటే వాళ్ళు ముఖ్యంగా అప్పట్లో ఈ డేటా చోరీ అనేది చాలా ఎక్కువగా ఉండేది, అటువంటి పరిస్థితుల్లో మీరు దానికి ఒక సొల్యూషన్ తీసుకొచ్చారు యాక్చువల్గా, ఎందుకంటే వాడి పాస్వర్డ్స్ ఎన్ని పెట్టుకున్నా ఏం చేసినా కూడా ఖచ్చితంగా మాకు ఎవరో ఏం చేయలేరు అనుకున్న సమయంలో కూడా వాడు హ్యాక్ చేసుకునే సమయం, అటువంటి టైంలో కూడా మీరు దానికి ఒక సొల్యూషన్ తీసుకొచ్చారు, ఏంటండి? అదే అండి, అంటే జనరల్గా ఎవరో చేసిన దానికి సొల్యూషన్ ఇవ్వడం చాలా కష్టమవుతుంది. మనమే సెల్ఫ్గా ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేస్తే మనకు దాంట్లో ఎక్కడ లూప్స్ ఉన్నాయి, ఎక్కడ వల్నరబిలిటీస్ ఉన్నాయనేది మనకే ఐడియా వస్తుంది. సో ఆ వల్నరబిలిటీస్ ఎక్కడైతే హ్యాకర్ క్రాక్ చేయగలడు అని మనకే ఒక ఐడియా ఉంటుంది కాబట్టి అక్కడ ఒక వల్నరబిలిటీని ఓవర్కమ్ చేసే ఒక సొల్యూషన్ని మనం అక్కడే డిజైన్ చేసి స్టూడెంట్ చేత ఇంప్లిమెంట్ చేయించామన్నమాట. సో అక్కడ మనం సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళడం జరిగింది. అంటే ఆ వల్నరబిలిటీ హ్యాకర్ ఏ పోర్ట్లో అటాక్ చేస్తాడు, సో ఆ పోర్ట్లో అటాక్ చేయకోకుండా మనం అక్కడ ఎక్కడ సెక్యూరిటీ ముందుగానే దాన్ని ఓవర్కమ్ చేసేస్తాం, అంటే సెక్యూరిటీ ప్రొవైడ్ చేసి ఆ వల్నరబిలిటీని ఓవర్కమ్ చేస్తాం. ఇలా చేస్తూ వచ్చినప్పుడు చాలా ఈజీ అయిపోతుంది. బయట ఏదన్నా ఒక సాఫ్ట్వేర్కి, ఒక అప్లికేషన్కు, ఒక నెట్వర్క్ మనం ఏదన్నా దాంట్లో ఎక్కడ వల్నరబిలిటీ ఉంది అంటే దాన్ని కనుక్కోవడం కష్టం. మన సెల్ఫ్ డెవలప్మెంట్ ఉన్న అప్లికేషన్ని చేస్తూ మనమే సెక్యూరిటీ మేయర్స్ ఫాలో అయ్యి ఆ అవుట్పుట్ వచ్చినప్పుడు దానికి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం కూడా మనకు చాలా ఈజీ అవుతుంది అన్నమాట. సో ఎక్కడ వాడు అటాక్ చేస్తాడనేది మనకు ముందుగానే ఒక ఐడియా ఉంటుంది, దానికి మనం స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకొని వస్తే మన అప్లికేషన్ వెరీ సేఫ్గా ఉంటుంది.
ఒకటి ముఖ్యంగా మీకు అప్పట్లో ఉన్నటువంటి డీజీపీ కూడా మీ టెక్నాలజీని గుర్తించి పిలిపించుకుని మరీ రాష్ట్రవ్యాప్తంగా ఇంప్లిమెంటేషన్ జరగాలని చెప్పేసి ఈ హౌస్ బ్రేకింగ్స్ కావచ్చు, దొంగలు కూడా చాలామంది దొరికినట్టుగా చెప్తున్నారు, దాని మీద ఏం చెప్తారు? అప్పట్లో అన్ని లేటెస్ట్ అప్లికేషన్స్ డెవలప్ చేస్తున్నప్పుడు అండి చాలామంది స్టూడెంట్స్ మేము అంటే జనరల్ ఇంటరాక్షన్ జరుగుతున్నప్పుడు ఒక కాన్సెప్ట్ ఒక మైండ్లో ఫ్లోట్ అయిందండి. అది ఏంటంటే మనం ఎప్పుడైనా సరే వెకేషన్ ఊరు వెళ్ళాలి, ఫ్యామిలీతో అందరూ కూడా మన పేరెంట్స్ మనం అందరు కలిసి ఊరు వెళ్తూ ఉంటాం. జనరల్ మన ఫ్యామిలీతో వెళ్ళేటప్పుడు మనకు ఒకటి అంటే మన మైండ్లో ఒక చిన్న భయాందోళన ఏంటి అంటే నా హౌస్, నేను ఒక 1 వీక్ నేను ఇంట్లో లేకోకుండా వెళ్తాను, ఎవరు ఉండరు, సో నా హౌస్కి సెక్యూరిటీ ఎలా అనేది ప్రతి ఒక్కరికి మైండ్లో ఉన్న ఒక చిన్న ప్రాబ్లం ఉంటుంది. సో దానికి సొల్యూషన్ ఏం చేయగలము అంటే పోలీస్ వారి హెల్ప్ తీసుకుంటే బాగుంటుంది అన్నట్లుగా అందరు కూర్చొని డిస్కషన్ చేసేటప్పుడు ఆలోచించామండి. సో అప్పుడున్న ఎస్పీ గారిని ఒకసారి వెళ్ళి, సార్ ఇలా హౌస్ బ్రేకింగ్స్ మా హౌస్కి సెక్యూరిటీ కావాలి, దీనికి సంబంధించిన అప్లికేషన్ ఏదైనా ఒకటి డెవలప్ చేస్తే అది మీకు ఏదైనా హెల్ప్ఫుల్ అవుతుందా, సో దట్ పబ్లిక్ కూడా యూస్ చేసుకుంటారు కదా అన్నప్పుడు, అప్పుడున్న ఆఫీసర్స్ ఏం చేశారంటే మీరు అప్లికేషన్ డెవలప్ చేస్తూ దానికి సంబంధించిన ఏదన్నా ఒక మోషన్ డిటెక్షన్ సెన్సార్స్ లాంటిది అసైన్ చేసి ఇవ్వండి, సో దట్ అంటే యాప్ ద్వారా పబ్లిక్ రిక్వెస్ట్ చేసుకోవచ్చు, మేము అందరికీ కూడా మెన్ అసైన్ చేసి ఆ హౌస్ని మానిటరింగ్ చేయలేము కదా, మీరే దానికి ఒక హార్డ్వేర్ ఎక్విప్మెంట్ మీ యొక్క అప్లికేషన్ మీ సాఫ్ట్వేర్ దాంట్లో సింక్రనైజ్ చేసి ఆ ఇంట్లో పెట్టగలిగితే, సో ఎవడైనా ఒక దొంగ ఆ ఇంట్లోకి ఎంటర్ అయితే ఇమ్మీడియట్గా మా కంట్రోల్ రూమ్లో ఒక అలారం వచ్చేటట్లుగా చేశారంటే మేము ఆ హౌస్కి ప్రొటెక్షన్ ఇవ్వగలము. సో ఈ విధమైన ఒక సొల్యూషన్ వస్తే డెఫినెట్గా మిమ్మల్ని ఎంకరేజ్ చేసి ముందుకు తీసుకెళ్తాము అని చెప్పడం జరిగింది. దానికోసం మేము ఒక 1 వీక్ కూర్చొని ఎలా చేయొచ్చు ఏంటి అని అప్పుడు మా దగ్గర ఉన్న అవైలబిలిటీ రిసోర్సెస్ తీసుకొని ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అందరూ కూర్చొని దీని సొల్యూషన్ ఎలా చేద్దాము అని ఒక డే అండ్ నైట్ వర్క్ చేస్తే ఒక 1 వీక్లో సొల్యూషన్ తీసుకురాగలిగామండి. తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ చూపిస్తే విజయవాడలో డీజీ గారికి రెఫర్ చేయడం జరిగింది. సో వీళ్ళ సపోర్ట్తో అప్పట్లో డీజీ సాంబశివరావు సార్ గారు నిన్నారు. సార్ దానికి సంబంధించిన ఇంప్లిమెంట్ మెథడాలజీ అంతా కూడా చూసి ఇమ్మీడియట్గా అంటే దాన్ని పలు విధాలుగా టెస్ట్ కేసులో చూసి దాన్ని అప్రూవల్ ఇచ్చి అప్పుడు నాట్ ఓన్లీ ఫర్ అనంతపూర్ ఆల్ డిస్ట్రిక్ట్స్ ఇన్ ఏపీలో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి సార్ ఒక పర్మిషన్ ఇస్తూ స్టేట్ వైడ్ దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ రోజుకి కూడా స్టేట్ వైడ్ LHMS అని దీని పేరు లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్. ఇప్పటివరకు అయితే మన ఆంధ్రప్రదేశ్లో అప్రాక్సిమేట్లీ ఒక 10 లాక్ హౌస్ హోల్డ్స్ రిజిస్టర్ అయి ఉన్నారు. మోర్ దాన్ ఒక 75 to 76,000 హౌస్ హోల్డ్స్ ఈ సర్వీస్ని యూటిలైజ్ చేసుకున్నారు. అంటే వాళ్ళు ఊరు వెళ్ళేటప్పుడు యాప్ ద్వారా పోలీస్ రిక్వెస్ట్ పెడుతూ ఆ పోలీస్ రిక్వెస్ట్ పెట్టగానే కన్సర్న్ పోలీస్ స్టేషన్ వాళ్ళు మేము ఇచ్చిన హార్డ్వేర్ కిట్ తీసుకెళ్ళి ఆ ఇంట్లో ప్లేస్ చేసి పెడతారు. సో ఎవరైనా ఒక దొంగ అనే వ్యక్తి అందులో హౌస్ బ్రేక్ చేయడానికి ట్రై చేస్తే ఇమీడియట్గా ఆ కన్సర్న్ ఆ యూనిట్ పోలీస్ స్టేషన్కు అలారం వచ్చేస్తుంది. అంటే ఆ రకంగా మీరు ఇంప్లిమెంటేషన్ జరిగింది, ఆ రకంగా దొంగని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయి? చాలా వరకు ఉన్నాయండి. అరౌండ్ ఒక 30+ వరకు లైవ్ స్టోరీస్ ఉన్నాయి, సక్సెస్ స్టోరీస్. అది దానికి సంబంధించిన అంటే దాని డీటెయిల్స్ పోలీస్ వాళ్ళ దగ్గరే అన్నీ ఉన్నాయి, బట్ లైవ్ స్టోరీస్ అయితే 30+ ఉన్నాయి విత్ వీడియో ఫుటేజెస్ విత్ స్నాప్షాట్స్. అంటే దానికి సంబంధించిన దొంగ యొక్క ఫోటో వీడియో ఆటోమేటిక్గా రికార్డ్ అయ్యి ఎవరి ప్రమేయం లేకుండా ఆటోమేటిక్గా కంట్రోల్ రూమ్లో సేవ్ అవుతుందండి డైరెక్ట్గా. అంటే సార్ ఆ విధంగా డిజైన్ చేయించుకున్నారు, ఈ విధంగా వస్తే మేము ఇంప్లిమెంటేషన్ చేస్తామన్నారు, మేము ఆ విధంగానే డిజైన్ చేసి ఇచ్చాము. దొంగ అక్కడ ఉన్నప్పుడే పోలీస్ కన్సర్న్డ్ పోలీస్ వాళ్ళు ఆ బీట్ వాళ్ళకి ఇంటిమేట్ చేస్తారు, వాళ్ళు వెంటనే ఆ లొకేషన్కి వెళ్ళి పట్టుకుంటారండి. ఏ హౌస్లో అయితే కెమెరా పెట్టామో దానికి సంబంధించిన నావిగేషన్ అంతా కూడా కంట్రోల్ రూమ్లో ఉంటుంది. సో వాళ్ళు షేర్ చేయగానే మన మొబైల్లో ఎవరైతే బీట్ ఆఫీసర్స్ ఉంటారో ఆ మొబైల్లో నావిగేషన్ ద్వారా హౌస్ రీచ్ అయిపోయేసి రెడ్ హ్యాండెడ్గా 30+ అఫెండర్స్ని పట్టుకున్నారండి. ఇక్కడ మేజర్ సక్సెస్ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ మన ఏపీ పోలీస్ ద్వారా ఇంప్లిమెంటేషన్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మన కర్ణాటక పోలీసు, ఢిల్లీ ఔటర్ డిస్ట్రిక్ట్ పోలీస్, ఆ కొన్ని ఏరియాస్లో ఉన్న పిఎస్ వాళ్ళు, కొన్ని స్టేషన్స్ ఆఫ్ తమిళనాడు పోలీస్ యాజ్ వెల్ యాజ్ కేరళ పోలీస్ వాళ్ళు కూడా మన సొల్యూషన్ అప్పటి నుంచి నెక్స్ట్ వాళ్ళు కూడా అడాప్ట్ చేసుకొని ఈ రోజుకి కూడా రన్ అవుతున్నాయండి. ఇంకొకటి ముఖ్యంగా ఎక్స్పెషల్లీ ఎందుకంటే అనంతపురం జిల్లా అంటే సెల్ ఫోన్స్ రికవరీ అనేది మాత్రం చాలా పెద్ద సంచలనంగా మారింది. ఆ డేటా ఎట్లా అండి, అది ఎలా ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది, పోలీసుల సహకారంతో ఎలా చేస్తున్నారు? ఇది యాక్చువల్గా ఈ లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ 2017లో చేసామండి. అంటే ఇది పబ్లిక్కి బాగా యూజ్ అవుతుందని మన ఆఫీసర్స్ అందరూ కూడా బాగా దీన్ని పబ్లిక్ బాగా అడాప్ట్ చేసుకోయింది అని మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు, మాకు బాగా అప్రిషియేషన్ ఇచ్చారు. సో తర్వాత అంటే జనరల్గా మా బిజినెస్ సంబంధించిన అప్లికేషన్స్, క్లయింట్స్కి సంబంధించిన అప్లికేషన్సే డెవలప్ చేసుకుంటూ వెళ్ళాము. ఇన్ ద ఇయర్ ఆఫ్ 2022లో చాలా మరీ అంటే జనరల్గా మా ఉన్న డిస్కషన్స్లో మేము డిస్కస్ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ చాలామంది సెల్ ఫోన్ పోయింది అని అనుకునేవారు.
సో సెల్ ఫోన్ పోయింది అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి తర్వాత అది ఎప్పుడు రికవర్ అవుతుందో తెలియదు. సో దీనికి ఏమన్నా సొల్యూషన్ చేయగలమా అని అప్పుడు కూడా పోలీస్ ఆఫీసర్స్ని కన్సల్ట్ అవ్వడం జరిగింది. సో అప్పుడున్న సార్ ఏం చెప్పారంటే పబ్లిక్ స్టేషన్ వరకు రాకోకుండా ఒక యూజర్ ఫ్రీ లాగా మీరు ఏదైనా అప్లికేషన్ చేసి ఇవ్వగలిగితే బాగుంటుంది, పబ్లిక్ యూస్ఫుల్గా ఉంటుంది, మీరు సర్వీస్ చేసినట్లుంటుంది అన్నారు. సో దానికోసమని చాట్బాట్ అప్లికేషన్ ఒకటి డెవలప్ చేశాం. చాట్బాట్ అప్లికేషన్లో పబ్లిక్ ఎవరు కూడా స్టేషన్ వరకు వెళ్ళే అవసరం లేకోకుండా కన్సర్న్డ్ అంటే కన్సర్న్ యూనిట్ ఎస్పీ సార్ ఎవరినైతే అసైన్ చేసి ఉంటారో ఆ యొక్క కంట్రోల్ రూమ్లో ఆ పర్టికులర్ జోన్ ఆ పర్టికులర్ ఆఫీసర్కి వెళ్తుంది. సో ఆఫీసర్ ఇమీడియట్గా దానికి సంబంధించిన డీటెయిల్స్ తీసుకొని వాళ్ళ వర్క్ అయితే వాళ్ళు చేస్తుంటారండి, మాదైతే జస్ట్ యూజర్ ఫ్రీ ఇంటర్ఫేస్, పబ్లిక్ పోలీస్కు ఎలా కంప్లైంట్ చేయాలి అనేది ఒక యూజర్ ఫ్రీ ఇంటర్ఫేస్ లాగా ఇచ్చాము. వాళ్ళకు అక్కడ కంట్రోల్ రూమ్లో ఏవైతే కంప్లైంట్స్ వచ్చింటాయో అదొక ప్రాపర్ ఫార్మాట్లో జనరేట్ అయ్యేట్లుగా ఇచ్చాము. రిమైనింగ్ వాళ్ళ వర్క్ వాళ్ళు చేస్తూ దానికి సంబంధించిన ఐఎస్పీ ప్రొవైడర్స్తో కాంటాక్ట్ అవుతూ దానికి మొబైల్స్ అన్నీ రికవరీ చేయడం జరుగుతుందండి. ఇది ఆల్మోస్ట్ అనంతపూర్లో అయితే ఈ రోడ్డు వరకు 9000+ మొబైల్స్ వరకు పబ్లిక్కి రికవరీ చేసి ఇవ్వడం జరిగింది. ఇది ఫస్ట్ మన అనంతపూర్లో స్టార్ట్ అయిన తర్వాతనే రిమైనింగ్ స్టేట్స్లో స్టార్ట్ చేయడం చూశారు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా సిఐఆర్ అనే పోర్టల్ పెట్టింది. ఫస్ట్ ఇక్కడ మన అనంతపూరు మన విజయవాడలో సక్సెస్ స్టోరీస్ చూసిన తర్వాత అందరికీ ఇది ఒక అవేర్నెస్ లాగా వచ్చి మేమెందుకు చేయకూడదు అని ఇప్పుడు టోటల్ ఇండియా వైడ్ సిఐఆర్ పోర్టల్ ద్వారా జరుగుతుందండి. ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు చేసినటువంటి ఈ సర్వీస్కి డాక్టరేట్ కానీ అట్లాగే ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి, ఏమి వచ్చాయి? సో ఫస్ట్ అప్లికేషన్ లాక్డౌన్ మానిటరింగ్ సిస్టమ్ చేసినందుకే మనకు జనరల్గా ఫిక్కీ అవార్డు అని ఉంటుందండి. ఫిక్కీ అవార్డు న్యూఢిల్లీలో ఇస్తారు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు. ఫిక్కీ అవార్డు ఒకటి, టెక్నాలజీ ఇండియన్ ఎక్స్ప్రెస్ టెక్నాలజీ సభ అవార్డు ఉంటుంది, ఆ అవార్డు ఒకటి, స్కాచ్ అవార్డు ఒకటి, తర్వాత ఇండియన్ గవర్నెన్స్ అవార్డ్స్ ఒకటి, ఇలా ఒక 4 to 5 అవార్డ్స్ అప్పట్లోనే వచ్చాయి. తర్వాత రీసెంట్గా ఇప్పుడు అంటే ఇవే కాదండి, ఈ స్టూడెంట్స్ చేత మేము ఏవైతే అన్ని అప్లికేషన్స్ డెవలప్ చేస్తూ వచ్చామో మెషిన్ లెర్నింగ్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ వాళ్ళ చేత లైవ్ అప్లికేషన్స్ ఇన్ని అప్లికేషన్స్ డెవలప్ చేసి అవి లైవ్గా వచ్చేసరికి రీసెంట్గా హెచ్డిఎస్సి అంటే హానరీ డాక్టరేట్ అవార్డ్ కౌన్సిల్ వాళ్ళు మా యాక్టివిటీస్ గురించి తెలిసి అప్రోచ్ అయినారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ షేర్ చేయగానే ఇన్ ద కేటగిరీ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషనల్ టెక్నాలజీ ఫర్ సొసైటీస్ అనే కేటగిరీ బేస్ చేసుకొని హానరీ డాక్టరేట్ ఇచ్చారు. యాజ్ వెల్ యాజ్ WHRPC వరల్డ్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్లో యాజ్ ఎ నేషనల్ మెంబర్గా నాకు మెంబర్షిప్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ సో ఇది చాలా ప్రెస్టీజియస్గా ఫీల్ అవుతున్నాను. దీనివల్ల ఏంటి అంటే ఇన్ని రోజులు మేము చేసిన ఈ అప్లికేషన్స్కు ఒక నేషనల్ లెవెల్లో గుర్తింపు రావడము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మై పేరెంట్స్ యాజ్ వెల్ యాజ్ టు ద ఆఫీసర్స్ హూ హ్యాస్ సపోర్టెడ్ మీ ఇన్ అడాప్టింగ్ అవర్ టెక్నాలజీ విచ్ షెల్ బీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ ద కామన్ పబ్లిక్. సో ఒక 9000 మొబైల్స్ పబ్లిక్కి చేరాయి మా చాట్బాట్ సర్వీస్ వాడడం వల్ల, వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, దానికి పోలీసు వాళ్ళ మొబైల్ని రికవరీ చేసి ఇచ్చారు. సో ఆ పబ్లిక్ యొక్క హ్యాపీ వాళ్ళు మొబైల్ రికవరీ రిసీవ్ చేసుకునేటప్పుడు వాళ్ళ హ్యాపీనెస్ చాలా వెలగట్లేదండి. అంటే ఆ హ్యాపీనెస్ చూసినప్పుడు మనకు కూడా చాలా ప్రౌడ్ ఫీలింగ్ అని వస్తుంది. ఎస్, మనం ఒక అప్లికేషన్ గురించి ఆలోచించి చేయడం వల్ల వీళ్ళ మొబైల్ రికవరీ అయింది, ఇలా మోర్ దాన్ 9K మెంబర్స్ ఓన్లీ మన అనంతపూర్ వాళ్ళే అన్నప్పుడు ఇట్స్ వెరీ గ్రేట్ హానర్. చెప్పండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ యాక్టివిటీస్ ఎట్లాగే కంటిన్యూ అవుతాయా, అందులోనూ ముఖ్యంగా నెక్స్ట్ టెక్నాలజీ ఉపయోగించి ఏంటి మీ ప్లాన్స్ ఏంటి? సో ఈ టెక్నాలజీలో ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూనే ఉన్నాయని మేము కూడా ఎవరీ 6 మంత్స్ అప్గ్రేడ్ అవుతూనే ఉన్నాము. సో అంటే ఫ్యూచర్గా ఏం చేస్తాము అనేది ఈ ఏం లేదండి. జనరల్గా ఏదైతే ప్రాబ్లం అరైజ్ అవుతుందో ఆ ప్రాబ్లం అరైజ్ అయినప్పుడు దీనికి మనం ఏమన్నా సొల్యూషన్ చేయగలమా అనేదే కాన్సెప్ట్ అన్నమాట. సో మా ఫ్రెండ్స్ కానీ మా స్టూడెంట్స్ అప్పుడు ఎవరైతే ఇక్కడ ట్రైన్ అయి ఉన్నారో ఇప్పటికీ కూడా అందరూ కలుస్తుంటాము. సో జనరల్గా ఒక ఇలాంటిది ఒక సొల్యూషన్ చేద్దాము అని అనిపించింది అంటే కొన్ని డేస్ ఇక్కడే వాళ్ళు కూడా స్పెండ్ చేయడానికి రెడీగా ఉంటారు, ఒక గ్రూప్గా కూర్చొని డెవలప్ చేస్తాం. ఇది మొత్తం మీద ఎంతమంది అనంతపురం చెందిన మణికంఠ చెప్తున్నది, మొత్తం మీద ఈ టెక్నాలజీని ఉపయోగించి ఎంతమంది ప్రజలకు సేవ అందించి ముందుగా ముందుంటానని, అందులో పోలీసుల సహకారంతో ఎన్నో కేసులు, ఎందుకంటే దొంగతనాలు అనేది చాలామందికి ఒక ఊరు వెళ్ళి ఊరు వదిలి వెళ్ళాలి అంటే ఇంకా ఒక భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితులు ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల్లోనే ఒక కెమెరాస్ సిస్టమ్, అలారం ఇటువంటివన్నీ పోలీసుల సహకారంతో ఏర్పాటు చేసి చాలామంది దొంగల్ని కూడా పట్టుకున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం, అలాగే ఇట్లా సెల్ ఫోన్స్ రికవరీ అనేది మాత్రం చాలా, ఎందుకంటే వారికి మెమోరీ
మెమరీస్ ఎన్నో పెట్టుకుని ఉంటారు. ఇటువంటివి ఖచ్చితంగా ఈజీగా ఏదైతే ఉందో చాట్బాట్తో వాళ్ళ సెల్ ఫోన్ రికవరీతో పాటు ఇటువంటి అనేక కార్యక్రమాలు చేయడానికి నేను సిద్ధంగా ముందుంటానని చెప్పేసి అందులో ముఖ్యంగా దాన్ని గుర్తించి ఎన్నో అవార్డులు రావడమే కాకుండా డాక్టరేట్లు ఇటువంటివన్నీ రావడం అనేది చాలా గర్వంగా ఉందని చెప్పేసి అనంతపురానికి చెందినటువంటి మణికంఠ చెప్తున్నటువంటి నేపథ్యంలో రాబోయే కాలంలో కూడా ఏదైనా ప్రాబ్లమ్స్ ఏదైనా వస్తే మాత్రం ఖచ్చితంగా దానికి సొల్యూషన్ వెతకడంలో మాత్రం మేము మా టీం సిద్ధంగా ఉంటామని మణికంఠ ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లకనాయుడు, ఆర్టీవీ అనంతపురం జిల్లా.